సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని రైతులు సిద్దిపేట మెదక్ ప్రధాన రహదారిపై నిజాంపేట మండలం చెల్మెడ కమహను వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సన్నరకం వరి పత్తి కందులు వేయమని ఈ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగానే పంటలు వేస్తే రైతులందరికీ గిట్టుబడి ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా రైతులపై కక్ష సాధింపు చర్య చూస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం సన్నరకం వేస్తేనే రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు ఇవ్వటం జరుగుతుందని అనడంతో రైతులందరూ సన్నరకం వరి వేస్తే కనీస మద్దతు ధర లేక రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సన్నరకం వరికి క్వింటాల్కు 2500 రూపాయల చొప్పున ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఈసీ ప్రకాష్ గౌడ్ రైతులకు నచ్చ చెప్పి రాస్తారోకో విరమింప చేశారు. సన్నరకం పత్తి కంది బెబ్బెర మినుము పెట్టుకోమని చెప్పాడు సార్. రైతులకు మన భూమిలో వేసిన పంట ఏది పండుతుందో రైతుకు తెలుసు. కేసీఆర్ కుర్చీలో కూర్చొని చెప్తే రైతు వేస్తే ఇలా రైతు ఏమైండు, భూమిలో బురదల బుక్కిపోయాడు, రోగాలు వచ్చి పంట నష్టం రైతుకు జరిగింది. దానికోసం కేసీఆర్ ప్రభుత్వం అందరూ కలిసి ఐకమత్యంగా దీనికి మద్దతు ధర సన్నరకానికి కల్పించాలని మేము రైతులము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీనికి మక్కలు కొనమని చెప్పిండు, పత్తి పెట్టుకోమన్నాడు, పత్తి ధర సరి అయింది లేదు, పెసరు మినుమ అన్నాడు, దానికైనా సరి ధర లేదు. ఏది అధికారం మాకు రైతులకు సహకరించింది ఏది? ఇప్పటికైనా దయచేసి పత్తి పెట్టుమని మక్కజొన్న అద్దని చెప్పి పెట్టిన వారికి ఇలా మక్కజొన్న పెట్టిన వాళ్ళకేమో ముందు సన్నరకం వాటి పెట్టిన వాళ్ళకి ఇలా ఆగమవుతున్నాం. సోయా పెట్టుమని చెప్పిండు, సోయా 2 ఎకరాలు సోయా వస్తే ఒక క్వింటల్ కూడా లేదు నాకు. అట్లాంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి సన్నరకం వడ్లకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వానికి కోరుతుంది. మొన్న రీసెంట్గా నేను 1 ఎకరం సన్నరకం వేసి పుల్లకీకి అంటివేట వచ్చినా కానీ ఒక ఏ అధికారి కూడా ఒక రైతాంగ అధికారి కూడా నా దగ్గరకు వచ్చి ఇట్లా పరామర్శించిన మానవుడు లేడు ఈ ప్రభుత్వంలో. కాబట్టి నాకు స్పందించి ఈ సన్నరకం ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని హృదయపూర్వకంగా రైతులందరి సమక్షంలో నేను చెల్మడ. నా పేరు కాకిరాజయ్య. అప్పుడు ఐటమ్ ముంగడి దినములు కేసీఆర్ ద్వారా ఏమి చెప్పిండంటే ఈ దొడ్డు కొనము మొత్తములో సన్న రకం కొంటాం, 6.5 కానీ సన్న మొత్తం ఇక్కడికి వెళ్ళి సన్న రకం కొంటాం. అదే రకముల రైతుల మందరం ఏం చేసినామంటే కొనకపోతే ఇది ఒక పరిశానని చెప్పేసి రైతు బంధు గుడుక ఇయ్యనన్నాడు. ఇయ్యనని బాధకు ఏం చేసినామంటే సరే ఎట్లయినా గిట్టువాడు, ఇది 1800 ఉన్నప్పుడు దానికి 3000 ఉంటాయి కంపల్సరీ పెడతాడు అనే ఉద్దేశం మీద సన్నవరేసినాం. దానికి డివాడి 1 ఎకరా గోస్తే కూడా ఒక 70 వడ్లు కూడా లేవు.